చాలా మందికి బాధ ఉన్నది గిట్లేస్తాడా ముఖ్యమంత్రి వాళ్ళ ఈ గెటోళ్ళు లేడా గోకెట్ రోజు లేడా ఏమన్నా మనం నూట యాభై తినద్దా ముందు పట్టలే కదా కథ ఇంత క్లీన్గా పచ్చిన లేదు ఇలా పెన్షన్లు కూడా చక్కగా వచ్చి బ్యాంక్లో పడుతుంది వాళ్ళు మోతావారు ఉన్నారు ఇప్పుడు ఎవరు మోతాదు లేరు బిర్యానీ తినకున్నా కానీ పప్పో పులుసు ఒక ఆడపిల్ దీన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సంతోషంగా ఉన్నారు అంటే అనేక రకాలుగా ఆలోచన చేసి మదనం చేసి వాటికి రూపకల్పన చేసి బట్టి ఆయన నోట్మాడుతు అవుతుందా అరవై లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు సేకరించి ఆడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా అయిన ఖాతాలు పడుతుంది ఇప్పుడు ఇది ఒకరోజుతో బట్టి నోట్మాడుతు అయిపోద్దా దీన్ని ఎన్ని ఖాతాలు ఉంటాయి దాన్ని కరెక్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది అక్కడ రూపాయి ఎస్తే రూపాయి వస్తాయి పది రూపాయలు అయితే పది రూపాయలు సీరియస్ సీరియస్గా ఇంత మంచి పనులు ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి అవినీతికి మించి యాతన లేదు కదా తిరిగేది లేదు కదా దరఖాస్తులు తిరుగుడు దత్తాలు తిరుగుడు ఈ పైరవికారు బాధ ఊరికి ఐదు ఉంటారు వాళ్ళు ధరని మర్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది నేను తమందు ట్రాన్స్ఫార్మ్ కదా చెప్తా కాలం కానీ తీరా మనిషి వాళ్ళు జమ చేయరు వాళ్ళకి చాలా బాధ ఉన్నది అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన లెక్కనే ఉంటారు మనుషులు అక్కడ కానీ మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు మాములు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు మీకు బోర్ కూడా కొడతలేదు కదా వాళ్ళు ఎక్కడో తెలిసిన మీకు ఈ రావణాసురుడు వచ్చి సీతామ్మ వారిని కదా రామాయణంలో సీతామ్మవారిని చెరబట్టి తీసుకొని పోయిండు లంకకు రేపు వెతికి వెతికి వాందులు విందులు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చాడు ఆ లంకల్ని అమ్మవారిని చూసేచ్చినా మాట్లాడొచ్చాను ఇడిపిసికాలి కదా యుద్ధం పోవాలి కదా యుద్ధానికి పోయిండు సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయినరు అది ఏంటి అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే ఇప్పటికే లంగ యుద్ధం కూడా పోవు ఈ దొంగసారి దెబ్బలు తీసుకుడు అంత ఆవులవుల మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా అప్పుడు ఇంతల్లాంగతనా మా ఇప్పుడు వాడు వాడు తీసుకోడు మాట్లాడు ఎవడో ఏమి వాడు వాడిని నెత్తాకత్తా యాడికెళ్ళచ్చి నువ్వు ఎవడు వాడు ఏం మాట్లాడతాడు ఓ అర్థమా తాత్పర్యమా నువ్వేనా మోసినవా తెలంగాణ కోసం ఓ చెమట సుఖపడికివా యాడికెళ్ళొచ్చి కథకథ కథ ఇది అంతా చూస్తాను అనుకో ప్రజలు అన్ని చూస్తాను ఎవరేమైనా సంగతి ఏంటో అన్ని రేపు చెప్పు వస్తే చైమ్ వస్తుంది అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం ఓని కూడా కొట్టుకోరు మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు అట్లా ధర్మం ఉండప్పుడు అది బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది వాళ్ళిందరికీ చచ్చరు మనం ఇందరు చచ్చినాం ఎట్ మనం గెలివానంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా ఓ రోజు రాముల వారు కూర్చున్నాడు కూర్చుంటే మరి ఏమైతుందా ఏం కథ అంటే ఏ పెద్ద దండి కథ అవుతుంది సార్ అరా రావణాసురు సైన్యమంతా వాళ్ళు రాక్షసులున్నారు మొడకొడుకులు వాళ్ళు మనవల్ల కోతులు అయిపోయిన వానరులు వాడు ఒక్క రాక్షసడానికి పెడితే మన ఇరవై వస్తాను కోతులు మనం ఏం చేస్తాం మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపేయాలి ఎందుకంటే మనం ధర్మం తరఫున మనము అన్యాయం తరఫున వాడున్నాడు ఇంకా మనం గెలుపు మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమ గెలిపించాలి అంటే సరే గెలిపియచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబానం అని అది వేస్తే దానికి ఎదురుగా మనం మొత్తం చచ్చిపోతారు అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లనే జవరించుకోగా వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇంకా మంచిదని చెప్పి రాములు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయ్యాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబానం ఇష్టం రామవాణి దానికి ఎదురుగా నిలబడగదు కథం అయిపోయినంత రావణాసురుడు లంకన్న రాక్షసులు మొత్తం మాట వీళ్ళు యుద్ధం గెలిచినట్టుగా అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను రిటర్న్ నాకు కొద్దిగా దూరం వచ్చి తో తోపండి వస్తుంటే ఈ సగమాయుష్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగింది మందికి బాధ ఉన్నది గిట్టెత్తాడు ముఖ్యమంత్రి వాళ్ళ గీకెట్ వాళ్ళు లేడా గోకెట్ వాళ్ళు లేడా ఏమన్నా మనం నూట యాభై కోట్లన్నా మనం తినద్దా ముందు పట్టలే కదా అదే కాత ఇంత క్లీన్గా పచ్చిన లేదు ఇలా పెన్షన్లు కూడా చక్కగా వచ్చి బ్యాంక్లో పడుతుంది వాళ్ళు మోతావారు ఉన్నారు ఇప్పుడు ఎవరు మోతాదు లేరు బిర్యానీ తినకున్నా కానీ పప్పో పులుసు ఆడపిలేకపో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సంతోషంగా ఉన్నారు అంటే అనేక రకాలుగా ఆలోచన చేసి మదనం చేసి వాటికి రూపకల్పన చేసి బట్టి ఆయన నోట్మాడుతాను అవుతుందా అరవై లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు సేకరించి ఆడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా పోయిన ఖాతాలు పడుతుంది ఇప్పుడు ఇది ఒక బట్టి బట్టి నోట్మాడుతు అయిపోద్దా దీన్ని ఎన్ని ఖాతాలు ఉంటాయి దాన్ని కరెక్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది అక్కడ రూపాయి అయితే రూపాయి అవుతుంది పది రూపాయలు అయితే పది రూపాయలు వస్తాయి సీరియస్గా ఇంత మంచి పనులు ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి అవినీతికి మించి యాతనం లేదు కదా తిరిగేది లేదు కదా దరఖాస్తులు తిరుగుడు దప్తలు తిరుగుడు ఈ పైరవికారుల బాధ ఐదు దారు ఉంటారు వాళ్ళు ధరని వచ్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది ఇంతకుముందు ట్రాన్స్ఫార్మ్ కదా చెప్తా కాలంగా అయితే తీరా మనిషి వాళ్ళు జమ చేయరు వాళ్ళకి చాలా బాధ ఉన్నది అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన లెక్కనే ఉంటారు మనుషులు అక్కడ కానీ మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు మాములు మామూలు కాదు వాళ్ళు మీకు బోర్ అయితే కొడతలేదు కదా వాళ్ళు ఎక్కడోళ్ళు తెలిసిన మీకు ఈ రావణాసురుడు వచ్చి సీతామ్మవారిని శరపట్టండి కదా రామాయణంలో సీతమ్మవారిని శరపట్టి తీసుకొని పోయిండు లంకకు రేపు వెతికి వెతికి వాందులు విందులు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు ల లంకల్ని అమ్మవారిని చూసి వచ్చినా మాట్లాడొచ్చాను ఇడి పిచ్చి కట్టుకోవాలి కదా యుద్ధం పోవాలి కదా యుద్ధానికి పోయిండ్రు సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయిండ్రు అయితే అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే ఇప్పటిక లంగా యుద్ధం కూడా పోసారి దెబ్బాలు తీసుకుడు అంత ఆవులవుల మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా అప్పుడు ఇంత లంక తన మా బాయ్ ఇప్పుడు వాడు హేట్లర్ అవుద్ది వాడు ఇష్టం వచ్చిన మాట్లాడు ఎవడో ఏం వాడు వాడిని నెత్తాకత్తా యాడికేళ్ళు వచ్చి వచ్చిండు ఎవడు వాడు ఏం మాట్లాడతాడు ఓ అర్థమా తాత్పర్యమా నువ్వేమైనా మోసినవా తెలంగాణ కోసం ఓ చెమట సుఖపడికూనివా యాడికేళ్ళు వచ్చినాయి ఇక కథ కథ ఉన్నది ఇదంతా చూస్తాను అనుకో ప్రజలు అన్ని చూస్తాను ఎవరేమైనా సంగతి ఎంతో అన్నింటి వస్తే టైం వస్తుంది అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం ఓని కూడా కొట్టుకోరు మళ్ళీ తెల్లారి బేరి మోగిన మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు అట్లా ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది వాళ్ళిందరి చచ్చరు మనం ఇందరు చచ్చినాం ఎట్ మనం గెలివానంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా ఓ రోజు రాములవు వారు కూర్చున్నాడు కూర్చుంటే మరి ఏమైతుందా ఏం కథ అంటే పెద్ద దండి కథ అవుతుంది సార్ సైన్యం సైన్యమైతే వాళ్ళు రాక్షసులున్నారు మొడగొడుకులు వాళ్ళు మనవల్ల కోతులు అయిపోయిన వానరులు వాడు ఒక్క రాక్షసి అడుగు పెడితే మన ఇరవై వస్తాను కోతులు మరి ఏం చేస్తాం మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపేయాలి ఎందుకంటే మనం ధర్మం తరఫున మనమున్నాము అన్యాయం తరపున వాడున్నాడు ఇంకా మనం గెలుపు మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమ గెలిపియాలి అంటే సరే గెలిపించచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని అది వేస్తే దానికి ఎదురుగా మొత్తం చచ్చిపోతారు అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లా జవరించుకోగా వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇంకా మంచిదని చెప్పి రాములు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయ్యాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం విషయం రామబానం దానికి ఎదురుగా నిలబడకదా కథం అయిపోయినంత రావణాసురుడు లంకన్న రాక్షసులు మొత్తం మాటాసేపు వీళ్ళు యుద్ధం గెలిచినరికి అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను రిటర్న్ నాకు కొద్దిగా దూరం వచ్చి తోబండి వస్తుంటే ఈ సగమాయుష్తో చచ్చిపోయిన రాక్షసులునే కదా వాళ్ళు అడ్డం తిరిగింది